హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సమీరాస్ కిచెన్. టుడే రెసిపీ నేను బజ్జీ చూపిస్తున్నానండి. అది క్యాప్సికమ్ తోటి అనమాట. అది కూడా చాలా డిఫరెంట్గా, నేను శనగపిండితో చేయట్లేదండి, ఇది డిఫరెంట్గా చేస్తున్నాను అనమాట. చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. ముందుగా దానికి నేను ఒక గ్లాస్ బియ్యం నానబెట్టుకున్నానండి, చిన్న గ్లాస్ తోటి. అలాగే శనగపప్పు తీసుకున్నాను, అలాగే కందిపప్పు కూడా 4 అవర్స్ నానబెట్టి శుభ్రంగా వాష్ చేసేసాను. ఇవి ఈ గ్లాస్తో ఫుల్ గ్లాస్ బియ్యం తీసుకున్నాను, 1/2 గ్లాస్ శనగపప్పు, 1/4 గ్లాసు కందిపప్పు. ఇప్పుడు ఇవన్నీ మనము మిక్సీ పట్టుకోవాలి. వాటర్ వేయకూడదండి, కొంచెం వేసుకోవాలి వాటరు. అది కొంచెం గట్టిగానే ఉండాలన్నమాట. ఈ బ్యాటరు మనకి ఇడ్లీ పిండిలా రావాలన్నమాట. ఇందులో చిన్న అల్లం ముక్క వేసాను, అలాగే 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర కూడా వేసాను. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకోవాలి. దీన్ని ఇంకో బౌల్లోకి తీసేస్తున్నాను నేను. చూసారు, కొంచెం బరకగానే పెట్టుకోవాలండి, ఇవి మన దోసపిండిలా రాకూడదన్నమాట. ఇప్పుడు ఇందులో నుంచి 1/2 ఇందులో వేస్తున్నానండి, ఇంకో బౌల్లో తీసుకుంటున్నాను 1/2 బ్యాటరు. నేను క్యాప్సికమ్ని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకున్నానండి. 2 క్యాప్సికమ్లు తీసుకున్నాను చిన్నవి. ఇప్పుడు ఇందులో కొంచెం బేకింగ్ సోడా, అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇదంతా ఈవెనింగ్ అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం బజ్జీల్లా వేసుకోవడమేనండి, అంటే చాలా ఈజీ అండి, సింపుల్ రెసిపీ అండి. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, బజ్జీలు చాలా బాగుంటాయి. క్యాప్సికమే కాకుండా ఆలు కూడా వేసుకోవచ్చు మీరు. నేను ఆల్రెడీ ఆయిల్ హీట్ చేసి పెట్టాను, ఇప్పుడు ఇందులో వేసేసుకోవడం నేను. మీరు ఇందులో కావాలనుకున్నా కూడా ఎర్ర కందిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు, అలాగే పెసలు ఉంటాయి కదా అది కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి, లో అండ్ మీడియం ఫ్లేమ్లో. రెండు వైపులా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి, ఎందుకంటే అది కొంచెం పచ్చిగా ఉంది కదా, వేగడానికి కొంచెం టైం పడుతుంది. చాలా క్రిస్పీగా ఉంటాయండి, డిఫరెంట్గా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. మీకు మిర్చి కొంచెం ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు 2-3 ఎండుమిరపకాయలు ఎక్స్ట్రా వేసుకోవచ్చు. చూసారా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా. వీటిని నేను ప్లేట్లోకి తీసేస్తున్నాను. అంతే, చాలా ఈజీ అండి, సింపుల్ రెసిపీ అండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సర్వింగ్ ప్లేట్లో తీసేసాను. టమాటా సాస్ కానీ టమాటా కచ్చితంగా తింటే చాలా బాగుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.